हाय हेलो वेलकम टू आईडी मीडिया अनंतपुरम पट्टणंलो यूथ आइकॉन अंटेने गुर्तोच्चे ओके ओक व्यक्ति कोगटम विजय भास्कर रेड्डी कोगटम विजय भास्कर रेड्डी गारु कोन्नि संवत्सराल नुंची आयन अनेक पोराटालु चेसी नेडु वैएसआरसीपी पार्टीलो डिप्यूटी मेयर गा कीलक बाध्यतलु चेपट्टि अनंतपुरम पट्टणान्नि సస్యశ్యామలంగా మారుస్తూ ఎన్నో రాజకీయాల్లో ఎన్నో అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాము. ఆయన మాటల్లో అడిగి ఆయన రాజకీయ చరిత్ర, ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఏ విధంగా జరిగింది, ఎలా ముందుకు వెళ్ళారు అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. అన్న నమస్తేనా? నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నాండి. మీ వాయిస్ అనంతపురం పట్టణానికి యూత్లో ఒక ఫైర్ అనేది తీసుకుని వస్తారు. ఈ యూత్ని ఏ విధంగా ఆకట్టుకుంటున్నారో నాకు అయితే అర్థం కాలేదు. కొన్ని సంవత్సరాల నుంచి యూత్ మీ వెంటే ఉంది, ఇప్పటికీ మీ వెంటే ఉంది. ఆ యూత్కి మీకు ఉన్న బంధం ఏంటో అర్థం కావాలి. అదేందో మీరు సార్ చెప్తారా? లేదు, ఏదైతే యువజన సమస్యలు, విద్యార్థి సమస్యలు ప్రధానంగా ఉంటాయో ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాడినప్పుడు విద్యార్థుల యువజనుల ఆకాంక్షలు ఏవైతే ఉంటాయో ఆ ఆకాంక్షలకు అనుగుణంగా మనం ముందుకు పోయినప్పుడు వారు మన వైపుకు వచ్చే అవకాశం ఉంటుంది. వారి ఆలోచన విధానానికి మన కార్యరూపం దాల్చినప్పుడు, మన ఆలోచన కార్యరూపం దాల్చినప్పుడు సహజంగానే మన వైపు ఉండే అవకాశం ఉంటుంది. నేనే కాదు, ఆ స్థానంలో ఎవరున్నా కూడా యువకులకు ఏమి కావాలా, వాళ్ళకి సమాజ అభివృద్ధి కావాలా, అటువైపుగా కార్య నిర్మాణము, కార్యాచరణ కార్యక్రమం కొనసాగాలి. అది ఎవరు చేసినా కూడా యువత ఆ రకంగానే ఆలోచిస్తుంది, అటువైపుగానే ఉంటుంది. అంటే మీరు యూత్గా ఉన్నప్పుడు ఆ ఆలోచనలు ఓకే, ఇప్పటికీ అవే ఆలోచనలతో అదే యూత్ మీతో ఫాలో అవుతూనే ఉంది. ఇప్పటికీ యూత్ ఎవరు యూత్ కాలేదు, ఇప్పటికీ 27 సంవత్సరాలే నిత్య యువకునే. ఎందుకంటే ప్రజా సమస్యల పరిష్కారంలో మొదటి నుంచి కూడా విద్యార్థి యువజన ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం పోరాడుతున్న నా యొక్క జీవితకాలంలో ఇంతవరకు 44 పర్యాయాలు ఉద్యమాల కారణంగా అరెస్టు కావడం, ఆ 44 పర్యాయాలలో 490 రోజులు సబ్జైల్ జీవితం గడపడం జరిగింది. ఈ సమకాలీన రాజకీయ జీవితాలలో ఏ నాయకునికి దాదాపుగా 8 రోజులు అంటే వేరే కేసుల్లో కాకుండా ఉద్యమాల పరంగా 490 రోజులు లోపలమైన వ్యక్తులు సహజంగానే తక్కువ ఉన్నారని నా అభిప్రాయం. మీ రాజకీయ రంగ ప్రవేశం ఏ విధంగా జరిగింది అంటే స్టార్టింగ్? అంటే మా నాయన మా ఊర్లో గ్రామ సర్పంచ్గా పోటీ లేకుండా గెలవడం అనేది ఒక స్ఫూర్తినిచ్చింది. ఎందుకంటే దాదాపుగా 6 గ్రామాలు వస్తాయి మా పంచాయతీ కిందకి. మీ ఊరు అంటే కడప జిల్లా? కడప జిల్లా మైదిపూర్ దగ్గర చింతకుంట. అంటే మా అబ్బ కోగటం నుంచి చింతకుంట గిల్లేకం వచ్చాడు. కోగటం అనే గ్రామం నుంచి, అది కూడా కడప జిల్లానే కాబట్టి ఇంటి పేరు కోగటంగా వచ్చింది. అక్కడ 6 గ్రామాలు ఉన్నాయి. 6 గ్రామాల్లో కూడా ఎవరు పోటీ, మా నాన్న పోటీ పెడతా అంటే ఎవరు పోటీ పెట్టకపోవడం, అంటే అందరికీ మంచిగా ఉండడం, అందరికీ మంచిగా ఉండడం, అందుబాటులో ఉండడం, దానికి కారణంగా ఆయనకి ఎవరు పోటీ పెట్టలేదు. ఆ రకంగా నేను కూడా రాజకీయాలకి రావాలని చెప్పి అప్పటి నుంచే తప్పన నేను హై స్కూల్లో దాదాపుగా 7వ క్లాస్లో పొట్టి శ్రీరామ్ స్కూల్లో చేరడం జరిగింది అనంతపురంకి వచ్చి. మీ బర్త్ కడప కడప జిల్లానే? 6 వరకు అనంతపురం కడప జిల్లాలో చదువుకోవడం జరిగింది. 7వ క్లాస్ నుంచి అనంతపురం జిల్లాకు రావడం, హై స్కూల్లోనే 10th క్లాస్ లోపలనే ఏఎస్ఎఫ్లో క్రియాశీల కార్యక్రమాల్లో పాల్గొంచుకోవడం, అనేకమైన ఉద్యమాల్లో అప్పటి నుంచి కూడా మొదలుపెట్టడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ప్రక్రియ అలాగే కొనసాగుతూ వస్తుంది. ఎల్లవేళ ప్రజల పక్షాన యువజన విద్యార్థుల క్లాస్ అంటే పొట్టి శ్రీరామ స్కూల్. పొట్టి శ్రీరామ స్కూల్ ఇంటర్ వచ్చి ఇంటర్ ఓల్డ్ టౌన్ జూనియర్ కాలేజ్, ఓల్డ్ టౌన్ జూనియర్ కాలేజ్ డిగ్రీ ఆర్ట్స్ కాలేజ్. తర్వాత బిఎల్ వచ్చి విజయనగరం కాలేజ్. కాలేజీలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ ఉండేవి కదా? ప్రతి కాలేజ్ ఎలక్షన్స్ ఉండాలి. అప్పుడు ఇప్పుడు లేవు, 93 తర్వాత ఎన్నికలు లేవు. 93 ఎన్నికలు రద్దు చేయడం జరిగింది. తర్వాత అప్పుడు మంచి బ్యాచ్లన్నీ మెయింటైన్ చేశారు మీరు. అప్పుడు పెద్ద బ్యాచ్ మీది అనంతపురం పట్టణంలోనే కొగటం భాస్కర్ రెడ్డి అంటేనే కొగటం భాస్కర్ రెడ్డి గారిది ఒక పెద్ద సర్కిల్, పెద్ద బ్యాచ్. అంటే అప్పట్లో ఏఎస్ఎఫ్ తర్వాత ఎన్ఎస్సీఐ ఆర్గనైజేషన్లు, ఏఎస్ఎఫ్ ఇలాంటి ఆర్గనైజేషన్ బలంగా ఉన్న రోజుల్లో నేను ఏఎస్ఎఫ్ నుంచి పక్కకు వచ్చి
అభ్యుదయ విద్యార్థి సేన ఒక ప్రత్యేకంగా ఒక విద్యార్థి సేనను ఏర్పాటు చేసి మేమే ఏర్పాటు చేసి జూనియర్ కాలేజీలో ఐటీఐలో డిగ్రీ కాలేజీలో పోటీ పెట్టి అంటే సమాంతరంగా ఏఎస్ఎఫ్ కన్నా ఎక్కువగా సీట్లు తెచ్చుకోవడం జరిగింది అప్పట్లో. అంటే ఏఎస్ఎఫ్ అనేది అప్పట్లో ఒక అధికార పార్టీ ఉన్నట్లు విద్యార్థి సంఘాలలో. ఆ సందర్భంలో మేము స్వతంత్రంగా ఒక ఆర్గనైజేషన్ లీడ్ చేసి మొత్తం అన్న జూనియర్ కాలేజీ కానీ ఆర్ట్స్ కాలేజీ కానివ్వండి ఐటీఐ కానివ్వండి అక్కడంతా కూడా మా ప్రాబల్యాన్ని మేమంటే విద్యార్థులు మా మీద నమ్మకంతో మేము నిరంతరం విద్యార్థుల సమస్యల కోసం పోరాడతామనే ఒక నమ్మకంతో వాళ్ళు మేము నూతనంగా విద్యార్థి అభ్యుదయ విద్యార్థి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినప్పుడు మా వైపు రావడం జరిగింది. అంతేగాని బ్యాచులు గ్రూపులు కాదవి ఉద్యమాల పరంగా సహజంగా గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు. డిగ్రీ తర్వాత నుంచి మీరు రాజకీయాల్లోకి దాదాపుగా 1997లో దానికన్నా ముందు అంటే 95లోనే ఎన్ఎస్సీఏ విద్యార్థి కాంగ్రెస్కు అధ్యక్షునిగా పనిచేయడం 1997లో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా పనిచేయడం ఆ తర్వాత ఆ యువజన కాంగ్రెస్లో ఈ అనంతపురం జిల్లా ఒక భయానకమైన పరిస్థితి పరిటాల రవి ప్రభ వెలుగొందుతున్న రోజుల్లో నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా దాదాపుగా ప్రతి మండలము యువజన కాంగ్రెస్లో కమిటీ చేయడం ప్రతి నగరంలో కమిటీ చేయడం తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాల మీద తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న రాక్షస పద్ధతుల మీద వాళ్ళు చల్లుకు రక్త వసంతాలకు చల్లుకుంటున్న వారి నిరంకుశ పాశవిక పైశాచిక విధానాల మీద యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పోరాటం చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏ వ్యక్తులకు ఏ శక్తులకు భయపడకుండా నిర్భయంగా పోరాటం చేశాను. అప్పుడు మీకు ఏమన్నా థ్రెట్ లేదా కొంతమంది ఫోన్లు చేసి భయపడిచ్చేవాళ్ళు కానీ భయపడేవాడిని కాదు కదా. అంటే భాస్కర్ రెడ్డిని పక్కకు తొలగిచ్చేస్తే మనకేం సమస్య ఉండదు అని అంటే అది విద్యార్థి ఉద్యమాల్లో కూడా అది విద్యార్థి ఉద్యమాల్లో ఆ రకమైన కోణంలో ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత తర్వాత ఈ యువజన కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ రకంగా ఆలోచించి నా మీద ఉన్న సందర్భాల్లో దాడి చేయాలని ప్రయత్నాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మనం అటువైపు కక్షలకు కాపర్యాల వైపు పోకుండగా ఒకవేళ తాత్కాలికంగా అటువైపు ఘర్షణ పడినా కూడా అంటే శాంతి స్థాపించాలంటే కూడా కొన్నిసార్లు యుద్ధం చేయాల్సి వస్తుంది. ఆ రకంగా మనం మనశ్శాంతితో ఉండాలన్నా నగర ప్రజలు మనశ్శాంతితో ఉండాలన్నా కొన్నిసార్లు ఘర్షణ అవసరం అవుతుంది. అలాంటి ఘర్షణలు పడిన సందర్భాలు లేకపోలేదు ఉన్నాయి. అంటే ఇది సమాజ హితమే అభిమతం కోసం తప్ప వేరే ఉద్దేశం కాదు. కానీ అప్పుడుకి ఇప్పుడు అదే యూత్ ఫాలో అయి ఉంది నా మీద. దాని తర్వాత ఎన్ఎస్యూ నుంచి అని కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారితో ఎప్పుడు కలిశారు? ఇంకా అప్పటి నుంచి ఇంకా ప్రజా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ గారు స్వర్గీయ రాజశేఖర్ గారితో అయిన తర్వాత అనుబంధం ఎలా ఉంది రాజశేఖర్ రెడ్డి గారితో మీ అనుబంధం? అంటే మామూలుగానే ఒక నాయ అంటే ఎక్కువ జనాకర్షణ నాయకుడిగా అప్పుడున్న సమకాలీన రాజకీయాల్లో ఆయన అప్పుడే ఉండేవాడు. మాలాంటి ఎంతోమంది కూడా ఆయన యొక్క స్ఫూర్తిదాయకంగా అప్పుడు ఉండేవాళ్ళు. ఆ రకంగా కలుస్తుండేవాళ్ళు కలిసారు కాదు కానీ సహజంగా పార్టీలో కూడా బాగా. ఇప్పుడు ఇక్కడ ఉండి ఎన్ని ఇయర్స్ అయింది? మేము 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు మూడు పర్యాయాలు ఇదే వాటికి మూడు పర్యాయాలు మీరే 15 ఇయర్స్ నేను 2 సార్లు మా ఒక భార్య మా భార్య స్వతంత్ర అభ్యర్థిగా మా భార్య ఒకసారి. మీ ఏరియా చాలా క్లీన్గా ఉంటుంది, ఎప్పుడు చూసినా క్లీన్గా ఉంటుంది. అనంతపురం పట్టణంలో ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏమని 4వ వార్డులో ఒకరు భాస్కర్ రెడ్డి గారిది చాలా బాగుంటుంది ఆ ఏరియా అంతా అనేసి. అంటే నీట్గా ఎక్కడ నీళ్లు నిలబడడం కానీ ఏమే కానీ ఏం లేవు, మార్నింగ్ లేస్తేనే వాకింగ్ వెళ్తారు అనేసి ఇవన్నీ ఉన్నాయి. మీరు ఈ ప్రస్తుతం ఈ డిప్యూటీ మేయర్ పొజిషన్లో ఉన్నారు కదా, ఇదొకటి కాకుండా ఇంకా ఏమన్నా బయట ఏమైనా జరుగుతున్నాయా? అంటే 2005 నుంచి నేను కార్పొరేటర్గా ఉన్నాను జరిగేటప్పుడు. అప్పటి నుంచి కూడా ఈ పచ్చదనం పరిశుభ్రత అది ప్రధానంగా నా వ్యక్తిగత నినాదం. అది మీరు నాది, నేను దాదాపుగా 1000 మొక్కలు నాటించడం జరిగింది నా డివిజన్లో. అప్పటికే 1000 మొక్కలు నాటించడమే కాకుండా ప్రతి కాలువ కూడా ఒక సాంకేతిక పద్ధతిలో నిర్మాణం చేయడం జరిగింది.
రోడ్ల నిర్మాణ విషయంలో కాలువ నిర్మాణ మురుగునీటి కాలువ నిర్మాణంలో అయితేనేమి మొక్కల పెంచడంలో అయితేనేమి ఒక మంచి పద్ధతి పాటించాం కాబట్టి ఈరోజు ఈ సుందరంగా ఉండడం జరుగుతుంది ఈ కాలనీ ప్రజలు కూడా మేము చెప్పింది కాలువల్లో చెత్త వేయొద్దు కాలువల్లో మిగిలిన ఆహారపు పదార్థాలు వేయద్దండి అంటే వాళ్ళు వేయకుండా వాళ్ళు కూడా శుభ్రత పాటించడంలో నిజంగా వారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది మీ ఏరియా అంటే టౌన్లో ఇంకా ఉన్నాయి కదా అది టౌన్లో కూడా ఇలాంటి వాతావరణం తీసుకొచ్చేందుకు గత 15-20 సంవత్సరాల నుంచి ఈ అనంతపూర్ నగరంలో అనంత నగరాభివృద్ధి వేదికగా ఏర్పాటు చేసుకొని అనంత నగరాభివృద్ధి వేదిక ఒకటి ఏర్పాటు చేసి ఈ నగరంలో ప్లాస్టిక్ వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి వ్యక్తి నేను ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్లాస్టికే ఈ అపరిశుభ్రతకు కారణం కాగలుగుతా ఉంది ప్లాస్టికే ఈ దుర్వాసన కారణం కాగలుగుతోంది ప్లాస్టిక్ కారణంగానే ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచి అనేకమైన దుర్వాసన కారణం కాగలిగి అనేకమైన క్రిమికీటకాదులకు కారణం కాగలిగి విష జ్వరాలకు కారణం కాగలుగుతున్నాయి కాబట్టి ప్లాస్టిక్ వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది ఇప్పుడు మీరు ప్లాస్టిక్ ఫ్రమ్ ప్యారిస్ ఇప్పుడు మీరు పదవిలో ఉన్నారు కదా ప్లాస్టిక్ అంటున్నారు ప్లాస్టిక్ ఎక్కడ ఇది కాలేదనేసి ఇప్పుడు టౌన్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ అలాగే ఉంది కదా కమిషనర్ గారు కూడా ఇచ్చారు స్టేట్మెంట్స్ అయినా దాన్ని ప్లాస్టిక్ని బ్యాన్ చేయకుండా అలాగే నడుస్తుంది ప్లాస్టిక్ రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్ మోడీ గారి నాయకత్వంలో ప్లాస్టిక్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకోవడం అయితేనేవి మా వంతు నగరపాలక సంస్థలో చిత్తశుద్ధితో నేనైతే ప్రతి విషయంలో కూడా పలాన చోట ప్లాస్టిక్ ఉంది అని చెప్పి అధికారులు చెప్పడం ఇలా జరుగుతుంది కానీ లోపమైతే మీరు అన్నట్లు ఉంది లోపం ఉంది ఎందుకంటే లోపాయికారి లోపం ఉంది అనే దగ్గర లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి మా వాళ్ళ కాబట్టి దాని కారణంగా ప్లాస్టిక్ ఇంకా కొనసాగుతుంది ప్లాస్టిక్ నిజంగా ఎవరైనా ప్రోత్సహిస్తున్నారంటే అది ఒక దుర్మార్గమైన చర్యగా నేను వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే మనమేదో మాకు ఆదాయం వస్తూ ఉందిలే ఆ ప్లాస్టిక్ 20-30 షాపులు ఉన్నాయి వాళ్ళతో మేము వసూలు చేసుకుంటాము ఊరి అడిగైనా పోతే పోనీ అనుకుంటే ఆ పాపానికి ఖచ్చితంగా ఎవరైనా ప్రోత్సహిస్తున్నారంటే ప్రోత్సహించే వ్యక్తులు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీరు వాళ్ళని అరికట్టలేకపోతున్నారు మా ప్రజలు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాం చెప్తున్నారు కదా కొంతమంది అధికారులు అందరినీ కాదు కొంతమంది అధికారులు కొంతమంది ప్రజాప్రతినిధులు అందరినీ కాదు కొద్దిమంది వారికి అండా దండా నిలవడంతో ఇది కొద్దిమే కొనసాగుతుంది అక్కడక్కడ కొంచెం సీరియస్గా పోయినప్పుడు మళ్ళా కానీ ఏదేమైనా కూడా దీన్ని సామాజిక కోణంలో ఆలోచించాలి ఇది ఒక వ్యవస్థకు జరిగే ముప్పుగా అలాగే వ్యక్తిగతంగా మనం జరిగే ముప్పుగా ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు వ్యవస్థ గురించి ఆలోచిస్తారు అటువైపుగా ఆలోచించాలని చెప్పి కూడా మీ ఐడియం ద్వారా వారిని వేడుకుంటున్నాను మంచి బుద్ధితో మంచి మనస్తత్వంతో ఈ ప్లాస్టిక్ వ్యతిరేకంగా సహకరించండి ప్లాస్టిక్ వ్యతిరేకంగా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో ప్లాస్టిక్ కారణంగా ఈరోజు నింగి నేల నీరు మొత్తం అన్నీ కూడా కలుషమైపోతున్నాయి కలుషితమైపోతుంది దాని కారణంగా అనేకమైన విష రోగాలకు కారణం కాగలుగుతుంది మనం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా పచ్చదనం విషయంలో కూడా ఇప్పుడు అన్న ఇంకొక విషయము ఇప్పుడు మామూలుగా ఫుట్పాత్ మీద కొన్ని బండ్లు పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారు దాని గురించి గత రాత్రి కూడా గదిలో పెద్ద గొడవ అయింది మళ్ళీ ఇప్పుడు అనంతపురంలో కూడా నిన్న ఒక సంఘటన జరిగింది మన సాయిబాబా కాలేజ్ ఎస్ఎస్బిఎన్ కాలేజ్ రోడ్లో కూడా ఒకటే షాప్ని టార్గెట్ చేశారు ఒకటే షాప్ని టార్గెట్ చేశారు అది ఎందుకని అర్థం కావాలి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు మన ఒప్పందం ఏదో చేసుకున్నట్టున్నారో మరి ఏదో తెలియదు మరి ఇవన్నీ పక్కన పెడితే ఏదైతే మీరు షాపులు తోపుడు బండ్లు అన్నారు షాపులు తోపుడు బండ్లు అయితే అనంతపురం నగరంలో ఉండాల్సిందే వాళ్ళు ఎక్కడైనా కొన్ని చోట్ల అక్కడో ఎక్కడో అయినా బండ్లు పెట్టుకుంటే వాళ్ళకి అభ్యంతరం అంటే రోడ్డు గడ్డంగా పెడితే అభ్యంతరం కానీ రోడ్డు మార్జిన్లోనూ లేదా కాంపౌండ్ వాళ్ళ దగ్గర దూరంగా పెట్టుకుంటే అభ్యంతరం లేదు ఎందుకంటే ఇక్కడ ఒకటి జరుగుతుంది అనంతపురం నగరంలో చాలామందికి అర్థం కాడలే ఎక్కడో రాజస్థాన్ నుంచో మహారాష్ట్ర నుంచో గుజరాత్ నుంచో ఒక 20-25 మంది వ్యాపారస్తులు మాత్రమే అనంతపురంలోకి వచ్చి ఈరోజు వాళ్ళు అనంతపురం నగరంలో ఎన్నో దశాబ్దాలుగా స్థానికంగా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న వారి జీవితాలను ప్రభావితం చేసే రీతిలో వారి జీవితాలను నాశనం చేసే రీతిలో
వాళ్ళు ఇక్కడ ప్రతి రంగంలోకి ప్రవేశించడం జరిగింది. మా వాళ్ళకి అర్థం కానలే, తోపుడు పని ఎందుకు పెట్టుకుంటున్నాడు, మహమ్మారి బద్దలే పెట్టుకుంటున్నాడు వాడు, ఎందుకు వాడు వేరే వ్యాపారం చేసుకోలేడు, వాడికి పావుల వడ్డీకి ముట్ట డబ్బులు రాదు, కనీసం 2 రూపాయలు 3 రూపాయలు కూడా రాలేదన్న వ్యాపారం చేసుకుందామంటే. ఇటువంటి పరిస్థితిలో స్థానిక వ్యాపారస్తులను కండగా ఎల్ల వేరలా ఉంటా, ఎవరైతే వేరే ప్రాంతాల నుంచి వచ్చారో వాళ్ళు ఉన్నవాళ్ళు ఉండండి, ఇక్కడ ఉన్నవాళ్ళు ఉండండి, కొత్తగా ఎవరు రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ అనంతపురారా యువకులు రాబోయే రోజుల్లో, ఎందుకంటే 95 వరకు అనంతపురంలో రౌడీజం ఉండేది, 90 తర్వాత ఈరోజు ప్రశాంతంగా ఉంది. కానీ ఈరోజు పరిస్థితి ఏదైనా ఒక యువకుడు, ఈ స్థానికంగా ఉన్న యువకులు యువతియుకులు ఏదైనా వ్యాపారం చేసుకుందామంటే వ్యాపారం చేసుకునే అనానుకూలమైన పరిస్థితి ఉంది. ఇక్కడ అనుకూలమైన పరిస్థితి లేదు. ప్రతి రంగంలో కూడా ఈరోజు వాళ్ళు లాస్ట్కు బియ్యం అమ్మే వ్యాపారానికి కూడా వాళ్ళు రావడం జరిగింది వేరే రాష్ట్రాలలో. అంటే వేరే రాష్ట్రం ఇక్కడ రావద్దు నేను చెప్పడం లేదు, వేరే రాష్ట్రం ఇక్కడ వ్యాపారం చేసుకోమని చెప్పడం లేదు. కానీ మనం కూడా మన నగర ప్రజలకు నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళైతేనేమి, ఇక్కడ చదువుకోకుండా యువకులుగా ఉన్న వాళ్ళైతేనేమి, ఇక్కడ వ్యాపారం చేసుకొని స్థిరపడాలంటే ఆర్థిక స్థిరత్వం కావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈరోజు ఈరోజు ఎందుకో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఆయన రాబట్టి ఈరోజు తోపుడు బండ్ల వ్యాపారస్తులకు 10,000 రూపాయలు ఇవ్వడం, అనేకమైన ప్రోత్సాహకాలు ఇవ్వడంతో వాళ్ళకు కొంచెం 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ తెచ్చుకునే పరిస్థితి లేకుండా కొద్ది మేరకు వాళ్ళు బాగా అభివృద్ధి చెందడం జరుగుతుంది ఎక్కడక్కడ. మరి ఇటువంటి పరిస్థితిలో తోపుడు బండ్ల వ్యాపారస్తుల మీద ప్రతాపం చూపే వాడెవడైనా ఉపేక్షించే ప్రశ్నే లేదు. ఈ అనంతపురంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎవరైనా వాళ్ళ మీద పోయినా కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. వాళ్ళు ఎవరి మీద ఆధారపడడం లేదు, వాళ్ళ జీవితాలు మీరు ఉద్ధరించడం లేదు, వాళ్ళకే వాళ్ళు ఎంచుకున్నారు వ్యాపార రంగాన్ని. మరి ఆ వ్యాపారం ఎంచుకున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలి తప్ప, ఒకవైపు వాళ్ళ ఉపాధిని కోల్పోవడం జరుగుతుంది. ప్రతి రంగంలో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటా అంటే వాళ్ళ ఉపాధి కోల్పోతా అంటే వాళ్ళ వ్యాపారం కోల్పోతా అంటే భావి భవిష్యత్తులో వాళ్ళు రౌడీలుగా గుండాలుగా సంఘ విద్రోహ శక్తులుగా తయారు కావాలి అనంతపురంలో. కాబట్టి రాబోయే రోజుల్లో నేను ఒకటే చెప్తున్నా, ఈ అనంతపురంలో ఎవరికైతే సామాజిక స్పృహ ఉందో, ఈ అనంతపురంలో ఎవరికైతే ఈ అనంతపుర నగర ప్రజల మీద యువకుల మీద శ్రద్ధ ఉందో వాళ్ళందరూ కూడా కలిసి రమ్మని చెప్పి నేను కోరుతున్నా. ఈ అనంతపురంలో యువతను రక్షించుకోవాలంటే, ఈ స్థానిక వ్యాపారస్తులు ఇలాంటి వ్యాపారులు నిలబడాలి అంటే వాళ్ళకి ఆర్థికంగా కూడా వెసులుబాటు కల్పించాలని చెప్పి నేను చెప్తున్నాను. ఇది బాగుంది. కానీ ఇప్పుడు మొన్ననే నేను చెప్పడం అదే, వాటర్ మిలన్ షాప్ని మన నగరపాలక సంస్థ వాళ్ళే ఒకటే షాప్ని టార్గెట్ చేసి లేపేయాలని చెప్పి చూస్తున్నారు. అంటే ఖాళీ చేపేయాలని వాళ్ళు భద్రతను పక్కలో ఎవరిని వాళ్ళ కుటుంబ సభ్యులు డిగ్రీ చదివి కూడా వాటర్ మిలన్లో కొట్టుకుంటా. అదే కదా నేను చెప్తున్నది, ఎవరిని ఉపేక్షించాము. నా దృష్టికి వచ్చిన నేను చాలా సందర్భాల్లో మా అధికారులకు, టౌన్ ప్లానింగ్ అధికారులకు చెప్పా, మా నగరపాలక సంబంధించిన సిబ్బందికి చెప్పడం జరిగింది, మీరు పద్ధతులు మార్చుకోండి అని చెప్పి. మామూలుగా చిన్నగా చెప్పాను, సీరియస్ చెప్పాను, మనం చిన్నగా చెప్పే పద్ధతులు మనకు లేవు. ఎందుకంటే వాళ్ళ విషయాల్లో ఏం మీరేం ముద్రిస్తారు, కష్టం వాళ్ళది, వాళ్ళ పెట్టుబడులు వాళ్ళవి, వాళ్ళ నష్టమో వాళ్ళది, మీరు ఎందుకు మధ్యలో మీ మెహర్బానిందిడా. రోడ్లకు అడ్డంగా పెట్టిందే, ఏదైనా రద్దీకి ఏదైనా ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది ఉంటే ఓకే అది వేరే విషయం, ఖచ్చితంగా వాళ్ళు కూడా సర్దుకోమని చెప్తాం, దూరంగా సర్దుకుంటారు. అంతేగాని నగరంలో వేరే వ్యాపారస్తులు ఎవరు ఉండకూడదంటే కాదు, కుదరదు. మన స్థానికులు కండగా ఎల్లవేళలా ఉంటాము. వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కూడా పదే అనేక సందర్భాల్లో కూడా చెప్పాం. మొబైల్ రంగంలోకి వచ్చారు, ఈరోజు చిరు ధాన్యాల విషయంలో వచ్చారు, ఆహార ధాన్యాల విషయంలో వచ్చారు, అన్ని దాంట్లో వేరే వాళ్ళరా, ఈ ప్రాబ్లం పెరిగిపోయింది. మన వాళ్ళు స్థానికమైన వాళ్ళు వారి షాపుల్లో పనిమనుషులుగా చేయాల్సి వస్తుంది. గతంలో ఇక షాపుల యజమానులుగా ఉన్నవాళ్ళు వారి షాపుల్లో పనిమనుషులుగా చేయాల్సి వస్తుంది. కాబట్టి అంటే మీరు అనొచ్చు ప్రపంచమే కుగ్రామం అయిపోయింది, ప్రపంచం గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడైనా బతుకోవచ్చు అని, కానీ ఉండొచ్చు. కానీ మనకు కూడా స్థానికత మీద కొంచెం అభిమానం ఉండకపోతే ముప్పు ఉంటుంది, తప్పు చేసిన వాళ్ళం అవుతామని నా అభిప్రాయం. నగరపాలక సంస్థలో కీలక పాత్ర మీదే అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం? కీలక పాత్ర నాదే అనుకుంటుంది, మేయర్ ఉన్నాడు, కమిషనర్ ఉన్నారు, అంటే అందరికంటే యా సమస్యల విషయంలో ప్రతిదీ. గత అనేక సంవత్సరాలుగా నేను అక్కడ పనిచేశాను కాబట్టి కార్పొరేటర్గా, గతంలో అనేకమైన ప్రజా యువజన ఉద్యమాల్లో పనిచేసిన కాబట్టి వాటి మీద నాకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు అధికారులు ఒక మాట అడుగుతారు,
ఇది మంచి ఇదే రకంగా చేయాలనుకుంటున్నామని. లేదు మరి కొంతమంది అధికారులు వాళ్ళ యొక్క అక్రమ సంపాదనకు అడ్డుపడుతున్నా అని చెప్పి కూడా కొన్ని రకాల నిందలు వేయడం కూడా జరుగుతుంది. వక్రీకరించి కొన్ని పత్రికలు కూడా ఒకటి రెండు పత్రికలు వక్రీకరించి రాయించిన సందర్భాలు ఉన్నాయి. అది తప్పు అని తెలిసి ఆ తప్పు అని రాయకుండా దాన్ని ఒప్పు అని రాసి మెప్పించే ప్రయత్నం చేయగలిగిన ప్రధానమైన పత్రికలు కూడా మనం చూసినాం ఈ మధ్యకాలంలో. అది నా ఆధిపత్యం కాదు, నా అవగాహన అంతే. నగరపాలక సంస్థ సమస్యల మీద నా ఆధిపత్యం కాదు, అవగాహన. ఖచ్చితంగా జనం విషయానికి వచ్చినప్పుడు పనిచేస్తాం. ఈనాడు తప్పుడు వార్తలపై మీ అభిప్రాయం? మొత్తం రాష్ట్రం అంతా మీ వైసీపీ పార్టీ వాళ్ళు ఈనాడు పత్రికలపై చాలా పోరాటాలు చేస్తున్నారు. ఈనాడు పత్రికలు కాలుస్తున్నారు, ఈ పత్రిక నిషేధించాలంటున్నారు, అది తప్పుడు చేశారంటున్నారు. దానిపై మీ అభిప్రాయం? ప్రజాస్వామ్యానికి మూలస్తంభం పత్రిక. పత్రిక ఏదైతే గతంలో స్వాతంత్ర పోరాటమే పత్రికల ఉద్యమాన్ని నడిపాయి, తర్వాత అనేకమైన ఈ సారాకు వ్యతిరేకంగా సామాజిక పోరాటంలో అయితేనేమి, పచ్చదనానికి అనుకూలంగా పోరాటంలో అయితేనేమి, ఏ సమాజంలో మార్పు రావాలన్నా పత్రికా పాత్ర కీలకంగా ఉంటుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మన వచ్చిన ఈనాడు ఐటమ్ అయితే ఈనాడు పత్రిక తప్పు చేసిందే అన్న భావన. అవాస్తవాన్ని వాస్తవంగా చిత్రీకరించే ప్రయత్నం, అంటే అధికారం లేని ప్రతిపక్ష పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా వాళ్ళు తప్పుడు కథనాలు రాయడం అనేది తప్పు. జాతిని సమాజాన్ని మేల్కొల్పాల్సిన బాధ్యత కలిగిన పత్రికలు అలాంటి వాటి జోలికి పోకూడదు. అనేక సంవత్సరాలుగా పత్రికలు నడుపుతున్న మీరు వాటి విషయంలో అది అవాస్తవమని అందరికీ తెలుసు, మరి ఎందుకు ఆ రకంగా తప్పుడు కథలు రాయాల్సి వచ్చింది? నేను మొదటి రోజే ఆ విషయం స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అది ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్య మూల సూత్రానికి నష్టం వాటిల్లుతుంది అని చెప్పడం జరిగింది. మీరు జేసీ దివాకర్ రెడ్డి గారికి మీకు బాగా సన్నిహితులు. జేసీ దివాకర్ రెడ్డి గారి కోసమని మీరు ఎన్నో పర్యాయాలు ఆయన ఎన్నికల్లో కానీ దానిలో కీలక పాత్ర పోషించారు. వారితో విభేదాలు ఎందుకు వచ్చాయి? మీరు ఎందుకు వారి నుంచి పక్కకు రావాల్సి వచ్చింది? అంటే నేను జేసీ దివాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఆయన గెలుపు కోసం నేను ప్రయత్నం చేయడం జరిగింది. అదే ఎన్నిక తర్వాత కూడా ఇక్కడ స్థానికంగా పురపాలక సంఘ ఎన్నికలు జరిగితే మా భార్య స్వతంత్ర అభ్యర్థిగా కార్పొరేటర్గా కూడా నిలబెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో అయితే నేను ఆయన చేరమన్నా కూడా చేరలేదు. తర్వాత నాకు ఏదో ఒక పార్టీ అండగా ఉండాలని మనసులో ఉండింది. తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుని అందుకుని రండి అని ఆహ్వానిస్తే పార్టీలకి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిన తర్వాత నాకు అక్కడ విభేదాలు అవన్నీ ఏమి లేదు. నాకు ఏదో ఒక పార్టీలో ఉండాల్సి వచ్చింది. అప్పుడు అనేకమైన కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ వైషమ్యాల కారణంగా అప్పుడు అప్పటి నాయకత్వం రెండు వర్గాలుగా జిల్లాలో ఉండగలిగినప్పుడు నన్ను ఒక వర్గం పూర్తిగా నిర్లక్ష్యం చేసి అణగదొక్కాలనే ప్రయత్నం చేసిన నాకు ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం అటువైపు వెళ్ళడం వాళ్ళు కూడా నన్ను ఆదరించడం జరిగింది. తర్వాత నేను ఏదో ఒక రాజకీయ పార్టీ ఉండాలి కాబట్టి సీఎం గారి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు మీ ప్రయాణం వైఎస్ఆర్ సీపీలో నుంచి కొనసాగి మీకు మొదటి ప్రాధాన్యత కింద డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వకుండా రెండో ప్రాధాన్యతలో ఇవ్వడానికి కారణం? నా డిప్యూటీ మేయర్ కాదు, నాకు మేయర్ కావాలా? నేను మేయర్, నేను మేయర్, నేను అడుగుతున్నది మేయర్, డిప్యూటీ మేయర్ కాదు. ఈ కుల సమీకరణలో మైనారిటీ ఇవ్వడం జరిగింది అనేది ఒకటి జరిగింది. తర్వాత నేను అడిగింది మేయర్, డిప్యూటీ మేయర్ కాదు. తర్వాత నాకు డిప్యూటీ మేయర్ అది ఒకటే రెండా అనేది కాదు, కానీ మనం ఒకటో రెండోది కాదు, మన జనం ఏమాత్రం మనం న్యాయం చేస్తారు అనేది మెయిన్ అంతే. గతంలో ఎమ్మెల్సీ కూడా పోటీ చేశారు. 2007లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పట్టభద్రులకు పోటీ చేయడం జరిగింది. ఒక ప్రభావశీలమైన ఓటు రావడం జరిగింది. ఈ మూడు జిల్లాల్లో కూడా నాకు అనేక మంది మిత్రులు ఉన్నారు, ఇతరులు ఉన్నారు, సన్నిహితులు ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు మొన్న కూడా పోటీ చేయమని చెప్పినేమో మొన్న కూడా ఈ పట్టభద్రులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆడడం జరిగింది. కానీ వెనపూస లాస్ట్ వరకు మీ పేరే వినబడింది, లాస్ట్ మూమెంట్ వరకు, చివరి క్షణంలో అది ఆగిపోయిందా? అది ఏంటంటారు పార్టీ నిర్ణయం, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా పోవాల్సి వస్తుంది. ఇచ్చిందే పోటీ చేద్దాం, లేకపోతే మన వరకు మనం పనిచేద్దామని ఆలోచనతోనే. ఇప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారికి మీకు విభేదాలు ఉండేవి గతంలో. అవును, అది
మళ్ళీ తర్వాత ఇద్దరు మళ్ళీ కలిసిపోయి ఇప్పుడు బాగున్నారు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీకు ఏమైనా ఇంకో పదవి ఏమైనా ఆశిస్తున్నారు? నేను నెక్స్ట్ అనంతపురం శాసనసభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నా, అభ్యర్థిత్వాన్ని అడుగుతున్నా. అంటే మీకు యూత్ దానికి సంబంధించిన వనరులు అన్నీ, యూత్ అంటే యూత్ ఆల్రెడీ మీకు ఉంది, యూత్ మీ బ్యాక్గ్రౌండ్ మీ బ్యాక్బోర్డ్ ఉన్నట్టే ఎందుకుందా అని దానికి సంబంధించిన వనరులు, శాసనసభ్యునిగా ఉండాల్సిన అర్హతలన్నీ నాకు ఉన్నాయి, పోటీ చేసేందుకు ఉండాల్సిన అర్హతలన్నీ నాకు ఉన్నాయి. దానికి అనుమానమే లేదు. అంటే మీరు అని నేను భావిస్తున్నా. అంటే ఏది రావాలన్నా కానీ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, అదే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మీ పాత్ర ఎంతవరకు ఉన్నది? ఆయన అది మనం చెప్పలేము, అది మనం ఆయన సీఎం గారి లోపలికి చూడలేము కదా. మన కార్యక్రమాలు రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక నూతనమైన ఒరవడి కొనసాగుతుంది. గతంలో ఒక జిల్లాకు ఒక పెద్ద నాయకుడు ఉంటే ఆ నాయకుడు చెప్పిందే వేదం, ఆ నాయకుడు చెప్పిందే సిద్ధాంతం. గతంలో ఈ జిల్లాలో రాజకీయాలు కొనసాగినాయి అన్ని పార్టీల్లో, కానీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడం జరుగుతుంది, ఎవరు జనం కోసం పనిచేయడం, ఈ కొలమానం జరుగుతుంది. మంగమ్మ గారికి ఇచ్చారు ఈ కొలమానం జరుగుతుంది కాబట్టి దాని విషయంలో అనేకమైన సర్వేలు జరుగుతున్నాయి. ఆ సర్వేలు అయితేనేమి ఆయన దృష్టిలో ఏదే తీసుకెళ్తాయి అనేది ఒక అభిప్రాయం నాకు. అంటే మీ పార్టీలోనే వర్గ విభేదాలు ఉన్నాయి, ఆల్రెడీ మిమ్మల్ని కొంచెం టార్గెట్ చేసినట్టు అని చెప్పేసి అని అంటున్నాను. అంటే ఎదగడానికి ఎదగనీయకుండా దానిపైన మీ అభిప్రాయం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకున్నదు రాజకీయం అనేది ఏదో ఏమన్నా మాట అంటాడు, తొలగి ఎవడు తోవడించు తోసుకుపోవలేను కానీ అని చెప్పి ఎవడు తప్పుకొని రా నా స్థానంలో కూర్చొని కూర్చో ఏ నాయకుడు కూర్చోబెట్టాడు. రాజకీయమే ఆధిపత్యం, రాజకీయమే ఆధిపత్యం. ఒకసారి అధికారం చూసిన వాడు నెక్స్ట్ మళ్ళా జీవితకాలం నేనే ఉండాలనుకుంటాడు, ఇంకొకరు ఎవరిని సహకరించడు. అది పొరపాటు సహకరిస్తాడంటే అది అనేకమైన సమీకరణల కారణంగానే సహకారం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. నేను అందుకే చెప్తాను చాలా సందర్భాల్లో రాజకీయాల్లో గురువులు ఎవరైనా ఉన్నారంటే మనకు జరిగిన అవమానాలే మనకు గురువులు. అంటే మీకు రాజకీయ గురువు ఎవరు లేరు? మీ రాజకీయ గురువు నాకు పాఠాలు నేర్పిన వాళ్ళు గురువులే, నాకు గుణపాఠాలు నేర్పిన వాళ్ళు గురువులే. నాకు పాఠాలు నేర్పిన వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో, వాళ్ళు గురువులుగానే భావిస్తా. గుణపాఠాలు నేర్పిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా గురువులుగానే భావిస్తా. నేను విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చాను, నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి నేను ఏదో ఏకవీన ఒక స్థానానికి వచ్చినాను కాదు, విద్యార్థి ఉద్యమాల నుంచి. అక్కడ నాకు ఏలు పెట్టి నడిపించిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఆ సంఘం ఉండే ఏదైతే విద్యార్థి సంఘం ఉందో ఆ సంఘం ఉంటుంది నాకు అంతే. అక్కడ నాకు రాజకీయ గురువు ఉన్నారు ఆ రోజులలో. అంటే రాజకీయాలు తర్వాత ప్రోత్సాహం ఒక్కో సందర్భంలో సహకారం ఉంటుంది, తిరస్కరణ ఉంటుంది, సహకారం ఉంటుంది, తిరస్కరణ ఉంటాయి, ఇవన్నీ జరిగాయి. చెప్పానే ఈ జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ జిల్లాలో కూడా ఒకరిద్దరు నాయకులు చెప్తే మాత్రమే జరిగిన రోజులలో వాళ్ళు చెప్పారు. వాళ్ళు పార్టీకి ఏ ఒక్కరోజు పని చేయకపోయినా కూడా వాళ్ళు చెప్పిన వ్యక్తి అంతే నాయకుడు. ఆ రకంగా కొనసాగింది. ఆ సందర్భంలో నాకు నష్టం జరిగిన మాట కూడా వాస్తవం. అది అనంతపురం పట్టణ ప్రజల్లో అయితే ఉంది. భాస్కర్ రెడ్డి గారు ఎందుకు, భాస్కర్ రెడ్డి గారిని ఎందుకు అణిచివేస్తున్నారు, ఎందుకు ఇది రావడం లేదు అని వాళ్ళకి ఏం చెప్తారు? తెలుసు సమ. ఇప్పుడు మనం చూస్తున్నా ఈ సమకాలీన రాజకీయాలు కానివ్వండి, గతంలో కానివ్వండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంత ప్రజలకు నమ్మకంగా పనిచేయగలుగుతున్నాం. అది నేను రోజుకు దాదాపుగా నాది 8 నుంచి 12 కిలోమీటర్లు వస్తుంది ఉదయం పూట నడుచుకుంటే. ఈ నా చుట్టుపక్కల ఉన్న 4 డివిజన్లలో కూడా నేను నడుచుకుంటూ తిరుగుతూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉదయం 6 నుంచి 9 వరకు తిరుగుతాను వాటిలో. అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక క్లారిటీతో ఉన్నారు, ఒక విజన్తో ఉన్నారు. బట్ ఇక్కడ చూస్తే అంటే లోకల్గా ఈ వర్గపోరు వర్గ విభేదాలు ఎక్కువైపోయాయి, అనంతపురంలో చాలా ఉన్నాయంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? అంతా పార్టీ చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతన ఒరవడి ప్రభుత్వం విధానంలో పార్టీ నిర్మాణంలో అవలంబించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎన్నడూ లేని విధంగా రహస్య గూఢాచారులు ఉన్నారు.
ప్రతిదీ సమాచారం రాష్ట్ర పార్టీకి తద్వారా మన సీఎం గారికి చేరుతా ఉంది. ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారు. ఆయన దృష్టిలో అయితే మీరు ఉన్నారు. నేను సమస్య చెప్తున్నా, నేను అనేది ప్రతి ఒక్కరు ఉంటారు. మన చాలామంది నాయకులు ఉంటారు. అంటే రాబోయే రోజుల్లో మీరు శాసనసభ సీట్ని ఆశిస్తున్నారు కదా, దానికి సంబంధించిన వనరులు ఉన్నాయా మీ దగ్గర? అంటే ఎట్లా నిలబడాలంటే డబ్బులు కావాలి కదా, దానికి సంబంధించిన అట్లా మీకంటే ఇంతకుముందే చెప్పాను. ఒక శాసనసభ స్థానానికి పోటీ చేయడానికి నైతిక అర్హతలు అన్నీ నాకున్నాయి, అన్ని స్తోమతలు ఉన్నాయి అని చెప్తున్నాను. ఆర్థిక ప్రజా అదే కదా, అన్ని స్తోమతలు అంటే అదే కదా. ఎన్ని రకాలుగా ప్రజల్లో ప్రజలే ఆస్తి, ప్రజల మీద మన ప్రజల మీద మనం పనిచేయడమే అభిమానం. అన్ని రకాలుగా జనం వర్గంలో కొంతమంది అంటే ఈ రాజకీయ అజాత రాజకీయ అంటే వెనక ఉండి నడిపించే రాజకీయ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు మిమ్మల్ని ఎదగడిస్తారా అని ఒక డౌట్. అంటే మనం మన వరకు మనం ప్రయత్నం చేద్దాం. మామూలుగా ఎప్పుడు రాజకీయాల్లో ఇవన్నీ ఉంటాయి, రాజకీయాల్లో కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, స్వపక్షం ఉంటుంది, విపక్షం ఉంటుంది, స్థానికంగా ఇన్ని ఉంటాయి. రాజకీయాల్లో రాజకీయాలు కాకుండా ఏముంటాయి? అదే రాజకీయం. నేను అదే చెప్పా కదా ఇంతకుముందే నీకు, తొలగి ఎవడు తోగునిచ్చు తోసుకుపోవలేను కానీ ఎవరు నీ వాళ్ళ స్థానం ఎమ్మెల్యే పరిస్థితి నేను వదిలేకుండా చల్లుకుంటానా? మీరు ఎవరు రండి అని చెప్పి ఎక్కడన్నా ఒకరు చెప్పినారు ఆ రకంగా చెప్పలేదు. ఉండదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, అప్పుడు ఆ ప్రాధాన్యతలో మనకు అంటే మీకు సంబంధించి ఎన్ని రావచ్చు సీట్లు అనంతపురం జిల్లా? అవన్నీ కల్పనలు. అంటే నీకెన్ని వస్తాయి, నాకెన్ని వస్తాయి, నీకెన్ని వస్తాయని మనం ఊహాజనితమని చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి గారు హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల వారి సామాజిక సమానత్వం కోసం, రాజకీయ చైతన్యం కోసం వారికి మంచి ప్రాధాన్యం ఇవ్వాలా అని చెప్పి ఒకవైపు చట్టసభల్లో కానీ స్థానిక ఎన్నికల్లో కానివ్వండి, నామినేటెడ్ పదవుల్లో కానీ ఆ రకంగా ఇవ్వడం, బలహీన వర్గాల వారిని కేవలం పార్టీల అవసరాల కోసం ఉపయోగించుకోవాలనేది కాకుండా ఆయా వర్గాల అభ్యున్నతి కోసం కూడా ఒక రాజ్యాధికారం వాళ్ళ చేతిలోకి ఇవ్వాలని చెప్పి ఒక సంచలనాత్మకమైన నిర్ణయాల ద్వారా ఇటువైపు ఆయా అర్జున గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాలను ప్రోత్సహించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో. గతంలో కూడా మీ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వచ్చారు. ఇంకా బాధ జరిగిన సంఘటనలు ఎందుకు లేండి, అదే అవసరం లేదు. చిరంజీవి ఫ్యాన్ అని అట్లేండి, అవి వెళ్ళి ఎన్నికల ప్రచారం కదా. కాంగ్రెస్ పార్టీలో అనంతపుర నగరంలో బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ ఎలక్షన్ ప్రచారం నిమిత్తం అప్పుడు చిరంజీవి గారు రావడం, కొత్త పార్టీకి పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటే రాబోయే రోజుల్లో మీ పాత్ర ఎలా ఉంటుంది? నా పాత్ర ఎప్పుడు సమర్థవంతంగానే ఉంటుంది. నా పాత్ర ఎప్పుడు సమర్థవంతంగా ఉంటుంది. నా పాత్ర ఎప్పుడు ఒక యుద్ధం చేసినట్టే ఉంటుంది. అంతే, అట్లానే ఉండాలి, అట్లే ఉంటుంది, ఉండాలి, అందరూ అట్లా ఉండాలని కూడా కోరుకుంటా. అంటే ఈ శక్తులతో పోరాడతారు. ఏదైనా పోరాడాల్సిందే, పోరాడకుండా ఉద్యోగం వస్తుంది ఏదైనా కూడా. అలా ఇప్పుడు అంటే ఈ లోకేష్ గారి పాదయాత్ర కొనసాగుతూ వస్తుంది, ఆ పాదయాత్ర గురించి మీ అభిప్రాయం? అంటే అది ఏ విధమైన పాదయాత్ర అంటే ఏంటి అసలు? ఇంతకీ అంటే ఆయన లేకపోతే అది అదొక ఫ్యాషన్ అయిపోయింది అంతే. ఆయన పాదయాత్ర ఎవరు చేయాలా? వాళ్ళు చేస్తే ఆయనకు విలువ ఉంటుంది. రాజశేఖర్ గారు చేసినారు, జగన్మోహన్ గారు చేశారు. ఆ పాదయాత్రలో ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చినారు, ఒక సంకేతాన్ని పంపించారు. ఇదో నేను అధికారంలోకి వస్తే నవరత్నాలు అనేది ఈ స్కీమ్ ఉంది, ఇది నేను చేయాలనుకుంటున్నాను, ఇది నేను చేస్తానని చెప్పి పాదయాత్రలో జనాన్ని చెప్పుకుంటూ పోయాను. అలాగే పాదయాత్రలో జనం నుంచి ఏం సమస్యలు వచ్చాయి, జనం ఏం సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు పరిశీలించినాడు, పరిశోధించినాడు. తర్వాత పాదయాత్ర అయిపోయి ఒక రాష్ట్రం తిరిగిన తర్వాత వచ్చిన అవగాహనతోటి ఇవి అవసరం అవుతుందని చెప్పి ఉద్యమాలు చేశాడు. ప్రజలు జగన్మోహన్ గారు నమ్మి 151 సీట్ ఇచ్చి
ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చిన తర్వాత ఏవైతే పాదయాత్రలో ఇచ్చిన నవరత్నాలు కానివ్వండి, తర్వాత పాదయాత్ర సందర్భంగా అతనికి అనుభవమైన అనేకమైన సంఘటనలు సమస్యలు కానివ్వండి, పరిష్కార దిశగా ప్రతి ఒక్కటి అమలుపరుస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ గారు మాత్రమే. కానీ ఈరోజు లోకేష్ గారి పాదయాత్ర, ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన నేను ఇది అధికారంలోకి వస్తే ఇది చేస్తా అని చెప్తున్నాడా? ఏదో పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారంట అని చెప్పి ఎవరో చెప్పినట్టున్నాడు. తెల్లవారుతనే కలవరంలోకి వచ్చింది పాదయాత్ర చేయాలని. పాదయాత్ర చేస్తున్నారు తప్ప పాదయాత్రలో ఆయన నేను ఈ సమస్య పరిష్కరిస్తా, నా అధికారంలోకి వస్తే నేను ఈ ఈ కార్యక్రమాలు తీసుకొస్తా అని చెప్పి చెప్పగలుగుతున్నాడా? జగన్ను అతనేదో అమ్మ అక్క అన్న అని చెప్పి ఆయన జగన్మోహన్ గారు ఎంత అద్భుతంగా ఒక అనుభూతితో మాట్లాడితే దాన్ని వెటకారంగా అక్క అమ్మా అని అతని సహాయ శైలిలో అది అతని భాష, అది లోకేష్ గారి భాష. అది పులికెక్కడా, పిల్లికెక్కడా, గర్జనకెక్కడా, గాంధీ గాడిద గాడిదం యొక్క అరుగుకెక్కడా, ఆ రకంగా ఉంది పోలిక. లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు? మేము అధికారం లేకొస్తే 24 గంటలు మా అధికారం యొక్క బలం చూపిస్తాం, జగన్మోహన్ గారిని భయం అంటే ఏంటో జగన్మోహన్ తెలిసేలా చేస్తామంటాడు. భయం అంటే జగన్మోహన్ గారు చూపిస్తామను. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే, కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడు ఒక పెద్ద బ్రహ్మాండమైన అధికారం అది. ఆమెను ఎదిరించిన వ్యక్తి, ఎదిరించి ఆమెతో తిరుగుబాటు చేసి ఓదార్పు చేసిన, ఓదార్పు యాత్ర చేసిన వ్యక్తి ఆయన, భయం భయానికి భయపడే వ్యక్తి ఆయన. మళ్ళా తిరిగి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన అక్రమ కేసులు బనాయిస్తే 16 మాసాల లోపలుంటే అనేకమైన వాళ్ళు మీరు లొంగిపోవాలా మాకు కాంగ్రెస్ పార్టీకి అని చెప్తే పార్టీకి లొంగిపోకుండా ప్రజలపక్షాన్ని నిలిచి ప్రజలపక్షాన పోరాడిన వ్యక్తి జగన్మోహన్ గారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అనేకమైన కేసులు మళ్ళీ వాళ్ళు పెట్టాలని చూసి అనేకమైన నిర్బంధాలు చేసి ఎక్కడ కూడా ఏ రకంగా బయటకు వచ్చినా కూడా నిర్బంధాలు విధిస్తే, కార్యక్రమాలు చేయాలని చేసి నిబంధనలు పెడితే, పోలీస్ యాక్ట్లు పెడితే, 144 సెక్షన్లు పెడితే, అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అంతమొందిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒక అలజడి సృష్టించాలని ప్రయత్నం చేస్తే ఎక్కడ కూడా భయపడిన వ్యక్తి జగన్మోహన్ గారు. మరి ఈరోజు జగన్మోహన్ గారు అధికారంలోకి వస్తే 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రావడం ఈ రాష్ట్రంలో 23 సీట్లు మాత్రమే దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ అమరావతి వదిలిపెట్టి హైదరాబాద్ చేరుకున్న నువ్వు మీ నాయన, అది జగన్మోహన్ గారు మీకు కల్పించిన భయం. ఢిల్లీని ఎదుర్కొని ఢిల్లీ సింహాసనానికి గడగడలాడించిన వ్యక్తి జగన్మోహన్ గారు. ఆయనే ఒక భయానికే భయం. ఆయన ఆయనకి నువ్వేంది పులకేసి, నువ్వు పులకేసి పులిగా పులకేసి నువ్వేంది పులికి భయపడిచ్చేది? నువ్వు కేవలం ఏదో సంచలనాత్మకమైన ప్రకటనలు చేస్తేనో, లేకపోతే గంభీరంగా భీకరంగా పౌరుషంగా మాట్లాడితే విజిల్లు కొడితే అబ్బా మా లోకేష్ అంటారని ఎవరైనా స్క్రిప్ట్ రైటర్లు రాయించింటే నువ్వు మాట్లాడతానేమో, కానీ నువ్వు నిద్రలో రాత్రి నిద్రపడ్డానే నీకు, నేను ఏదో మాట్లాడుతానా రేపు పొద్దున నా పరిస్థితి చెప్పి నీ నువ్వే భయపడుతున్నావు, లోపల మదన పడుతున్నావు, భయపడుతున్నావు. లోకేష్ గారు హెచ్చరిస్తున్నావు, ప్రజా సమస్యలు తెలియజెప్పండి. ప్రతిపక్ష పార్టీగా మేము స్వీకరిస్తాం, భయం ఏంటో ఏదో చూసి చూపిస్తాం, మీసం ముందు తిప్పుతాం, తొడండి కొడతాం అంటే మీసాలు ఊడిపోతాయి, తొలలు ఊడిపోతాయినా? ప్రజాక్షేత్రం ఇది, రాజుల రాజ్యం కాదు, సామ్రాజ్యాల రోజులు లేవు ఇవి. నువ్వు మీసాలు తిప్పితే, నువ్వు తొలలు కొడితే కొట్టించుకునే దానికి సిద్ధంగానే ఇక్కడ. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు అర్హతే ప్రామాణికంగా అర్హతున్న ప్రతి ఒక్కరిని కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీని చూడకుండా, ప్రాంతాన్ని చూడకుండా అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపికలో ఈ రాష్ట్రంలో నిష్పక్షపాతంగా జరుగుతున్న పాలన జననేత జగనన్న జనరంజకమైన పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది. సమస్యలు ఎక్కడున్నాయి చెప్పండి, ఎక్కడ చూపించండి. పలానా వాళ్ళకి అర్హత ఉండి కూడా పెన్షన్ రాలేదు చూపించండి. విద్యార్థులకు సంబంధించి ఎన్ని కార్యక్రమాలు, విద్య నుంచి ఉద్యోగం వరకు ప్రభుత్వమే అన్ని రకాలుగా బాధ్యత తీసుకుని ఈరోజు యువతకు ఒక మంచి మార్గదర్శకంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరుగుతుంది.
విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు భరోసాగా ఉంటూ రైతులు ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా సస్యశ్యామలమైన పైరు పంటలతో వర్ధిల్లుతోంది ఈ రాష్ట్రం. మరి మీరు ఏం చెప్పగలుగుతారు ఈరోజు రాష్ట్రానికి? ఈరోజు ప్రజలంతా ఒకటి అనుకుంటున్నారు. మామూలుగా సామెత ఉంది, గొడుగుతో ఉంటే ఎండాకాలం అని, స్వెటర్తో ఉంటే చలికాలం అని అనుకుంటాడు. అలాగే మోడీ కూడా అనుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కరువు కాలం, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే సంక్షోభ కాలం, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే అరాచక కాలం, అదే జగన్మోహన్ గారు అధికారంలో ఉంటే సుభిక్షమైన కాలం, జగన్మోహన్ గారు అధికారంలో ఉంటే శాంతి కాలం, జగన్మోహన్ గారు అధికారంలో ఉంటే సస్యశ్యామలమైన కాలం, సంక్షేమ కాలం. ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం, ప్రజాభివృద్ధి, సస్యశ్యామలమైన పైరు పంటలతో వర్ధిల్లుతా ఉంటే మీ పాదయాత్రను పట్టించుకున్నాడు ఎవరున్నాడు? జన సమస్య ఎక్కడుంది? 35 లక్షల ఇల్లు కట్టిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం, అభివృద్ధిని కూడా మరో కన్ను, అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కన్నుగా భావించి గడప గడపకు ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ దేశ చరిత్రలో అధికారం లేకొచ్చిన తర్వాత 3.5 సంవత్సరం తర్వాత జనం లేక ఎమ్మెల్యేలు పోవాలంటే భయపడతారు. గ్రామాల్లోకి ఏదైనా ప్రారంభోత్సవాలను పోవాలంటే కూడా భయపడే రోజులు. కానీ జగన్మోహన్ గారు గడప గడపకు ఈరోజు ఎమ్మెల్యేలు తీసుకుపోతున్నాడంటే అది ఆయన గుండె ధైర్యం ఒకటే కాదు, ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు జనం లేక పంపించిన, అదే అభివృద్ధి పథకాలను జనం లేక పంపించిన తీరుతిరులపై ఆయనకున్న నమ్మకం, రైలపై ఆయనకున్న నమ్మకం, అది ఎవరైనా చేయగలిగిన కదా? అది జగన్మోహన్ వారి మాత్రమే సాధ్యం కాగలిగింది. ఈ వారాహి వాహన యాత్ర కూడా ఉంది, దాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే వాళ్ళకు పవన్ కళ్యాణ్కు కొన్ని రోజులు బీజేపీ సంఖ్య ఎక్కుతాడు, కొన్ని రోజులు వామపక్షాల సంఖ్య ఎక్కుతాడు, మరొక రోజు చంద్రబాబు నాయుడు సంఖ్య ఎక్కుతాడు. ఆయనకు సిద్ధాంతం లేదు, ఓన్లీ రాద్ధాంతమే. ఆయనకు ఒక రాజకీయ విధానం లేదు, అంతా ఆర్థిక ప్రయోజనమే. ఆయనకు ఒక రాజకీయ పోరాటం లేదు, ప్రజా పోరాటం లేదు, రాజకీయ ఆరాటమే. ఆయన కేవలం ఒక ప్యాకేజీ స్టార్ మాత్రమే, ట్రైలర్ స్టార్ కాదు. ఒక సెల్యులాయిడ్ మీద అంటే ఒక సినిమా స్టార్ మాత్రమే అతను, ప్రజలు స్టార్ కాదు. అలాంటి వాళ్ళు ఎన్ని యాత్రలు పెట్టుకుంటే ఏమవుతుంది? ఎన్ని ఈ లోకేష్ లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వీళ్ళు ఎన్ని కార్యక్రమాలు పెట్టుకుంటే ఏం అడుగుతారు? మీరు ఎప్పుడు ప్రజల సమస్యలు ఎక్కడున్నాయి? ప్రజల సమస్యలు లేవు, కానీ ఉన్నాయని చెప్పి మీరు ముందుకు వస్తారంటే మీ ఎంతమంది జనం రావట్లేదే. మీ పవన్ కళ్యాణ్ మాట్లాడదాం, పవన్ కళ్యాణ్ అంటే కూడా అభిమానులు, సహజంగా ఎవరికైనా అభిమానులు ఉంటారు, అభిమానులు కూడా మీరు వంచిస్తాను. మీరు క్లారిటీ లేకుండా పోయింది వాళ్ళకి, అభిమానులు వంచిస్తాను. మీరు మేము అధికారం లేకొస్తాం చెప్పు, ఒక రాష్ట్ర స్థాయిలో నేను ముఖ్యమంత్రి కాగలుగుతా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావే, నువ్వు చెప్పు తీసుకొని పైకి ఎత్తినావంటే నీకు విచక్షణ అనేది ఉన్నదా? నీకు విజ్ఞత్తు నువ్వు ఉన్నావా? నువ్వు మానసికంగా ఒక స్థితివంతునిగా ఉన్నావా? అర్థం కాలేదు జనాలకు, నీ మానసిక స్థితి సక్రమంగా లేదు. నేను ముఖ్యమంత్రి అని చెప్పి నువ్వు అంటున్నావే, నువ్వు ఎన్నిసార్లు పోటీ చేస్తావు చెప్పు, మళ్ళా నువ్వు ఎన్నిసార్లు పోటీ చేస్తావు? నువ్వు ఎప్పుడో తెలుగుదేశంతో పొత్తుతూ ఉంటావా, బీజేపీతో పొత్తుతూ ఉంటావా, వామపక్షాలతో పొత్తుతూ ఉంటావా? నువ్వు స్వతంత్ర అభ్యర్థిగా నువ్వు ఒకరివే పోటీ చేయగలుగుతావా? లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ఓడియాలంటే మేము అందరం ఓడితామని చెప్పగలుగుతున్నావే. అంటే మీ అందరికీ ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే దమ్ము, ధైర్యము, సత్వ మీకు లేవని మీరే ఒప్పుకుంటున్నారు. మరి ఎక్కడున్నారు మీరు? అది జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ కూడా అంటున్నారు. ఎన్న బీఆర్ఎస్ కానీ, వామపక్షాలు కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, మీ అందరూ మీ అంగంగా జనసేన పేరేదో పెట్టినారు కానీ ధనసేన, మీరందరూ కలిసినా ఏమి కాదు. మేము ఇబ్బందిగా చెప్తున్నాం, మేము ఒంటరిగానే వస్తాం. సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది, కుక్కలు నక్కలు మాత్రమే గుంపులుగా వస్తాయి, కుట్రదారులు మాత్రమే గుంపులుగా వస్తారు, కుతంత్రాలు చేసే వాళ్ళు మాత్రమే గుంపులుగా వస్తారు అని చెప్పి ఆయన కూడా తెలిసిపోయింది. ఇప్పుడు
అన్నీ పక్కన పెట్టేసి ప్రస్తుతం ప్రజల్లో ఏ విధమైనటువంటి అంటే ఫీలింగ్స్ అంటే ఏ విధమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి వాళ్ళకి అంటే ప్రజల్లో ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ గారు మేము ఏ నాయకుడిని సంప్రదించకపోయినా మాకు అర్హత ఉంటే తెల్ల కార్డు ఉంటే ఆధార్ కార్డు ఉంటే మా ఇల్లు 1000 చదరపు అడుగు లోపల ఉంటే మాకు 4 4-వీలర్ వెహికల్ లేకుండా ఉంటే నిర్దిష్టమైన 5 ఎకరాల భూమి లేకుండా ఉంటే తక్కువ ఉంటే అన్ని సంక్షేమ పథకాలు మాకు వస్తున్నాయి అని వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఎవరికి ఎవరి ఇంటి దగ్గర పోయి అయ్యా మాకు చేయండి అని చెప్పాల్సిన అవసరం లే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లారిటీతో ఒక విజన్తో పనిచేస్తుంటే అదే బాగుంది. కానీ నేను ఇప్పుడు నేను అడగడం ఏంటంటే యాదవ్ జనరల్గా అంటే మీరు బయట తిరుగుతున్నారు కాబట్టి మీరు అంటే మీరు ఒకరు బయట తిరుగుతున్నారు పొద్దున లేచి వాకింగ్ వెళ్తారు మొత్తం మీ వార్డ్ అంతా తిరుగుతారు మళ్ళీ బయట ప్రజలందరినీ కలుస్తారు వాళ్ళలో నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి? సానుకూలంగా ఉంది అభిప్రాయము జనంలో. కొన్ని ప్రయాణం అంటే నగరపాలక సంస్థలు ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తున్నాం మేము ముందు పోతున్నాం. పార్టీ పరంగా కాకుండా జనరల్గా అనంతపురం పౌరుడిగా అంటే అనంతపురం పౌరుడిగా అనంతపురంలో మీ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరి పక్షాన అన్ని వర్గాలకు అనుకూలమైన నిర్ణయం తీసుకునే స్థితిలో అన్ని వర్గాలకు అనుకూలమైన ప్రభుత్వాన్ని నడపాలనే ప్రయత్నంలో నడిపిస్తూ ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి జగన్మోహన్ గారు. కానీ కొన్ని చోట్ల ఏదో ఉన్నాయా అని మీరు అంటున్నారు, ఉంటాయి, వాటి పరిష్కరించుకుంటూ ఇంకా 1 సంవత్సర కాలం ఉంది. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కరించి సమస్యను అధిగమించి రాబోయే రోజుల్లో ఏదైతే జగన్మోహన్ గారు 175 స్థానాలు సాధనే లక్ష్యంగా సాధనే దిశగా అంటే 175 టార్గెట్ చేసుకున్నారు ఖచ్చితంగా. కుప్పం మున్సిపాలిటీ మా వశం అయిపోయింది కదా, అంటే ఇంకైతే మేము గతంలో మీరందరూ కూడా కేవలం జనంలో లేరు, అవకాశవాద విధానాలతో ముందుకు పోయినారు కాబట్టి మభ్యపెట్టారు కాబట్టి మీరు అధికారంలో ఇప్పుడు మభ్యపెట్టేది ఏం లేదు, ఓపెన్ పోరాటమే. 175 సాధనే లక్ష్యంగా ఆ సాధనలో ప్రజా సమస్య పరిష్కారమే ధ్యేయంగా లక్ష్యంగా ముందుకు పోతాం కాబట్టి ప్రజలు మాకు పట్టం కడతాం. అంటే ఇప్పుడు మీరు ఈ రాబోయే రోజుల్లో ఇక్కడ కావచ్చు అంటే ఎక్కడ ఇచ్చినా ఓకేనన్నా అనంతపురం ఒకటే ఇచ్చినా ఇకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అభ్యున్నతికి జగన్మోహన్ గారు 175 లక్ష సాధనకు కృషి చేస్తాం. అదొకటి ఎమ్మెల్యే ఇస్తేనే చేస్తామని ఎమ్మెల్యే ఇచ్చినా ఇకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సామాజిక సైనికునిలా పనిచేస్తాం.